కర్మ జన్మ కర్మ సిద్ధాంతాన్ని విశ్లేషించి చూస్తే అందులో కర్మతో పాటు జన్మ కూడా ఉంటుంది పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేశాడు కర్మ చేశాడంటే ఆ జీవికి గత జన్మ ఉంది వాటిని ఆ జన్మలో అతను అనుభవించలేదు వాటిని అనుభవించటానికి ఇప్పుడు ఈ జన్మని తీసుకున్నాడు ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించటానికి ఈ జన్మలాగా ఇంకో జన్మని కూడా ఆ జీవి తీసుకోవచ్చు గత జన్మలో లాగా ఈ జన్మలో కూడా ఆ జీవి మరి కాస్త కర్మ చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు కర్మణ బద్యతే జంతు అంటే ప్రాణి అయిన వాడిని కర్మచే బంధింతుడు అంటే భూతకాలం భవిష్యత్ని సృష్టించడమే అవుతుంది ఇదే సిద్ధాంతం కర్మ నియమం మానవులకి వేదాంత శాస్త్రం అందించే వాటిలో ప్రముఖమైంది కర్మనియమం ఇది కాలానికి అంటే భూత భవిష్యత్ వర్తమానాలనికి సంబంధించింది ఐదో పాయింట్ దాకా అన్ని ప్రాణులకి వర్తిస్తాయి ఆరో పాయింట్ కేవలం మానవులకి వర్తించటం విశేషం ఇందుకు కారణం మానవునికి గల వివేకం కర్మాచరణ విషయంలో గల స్వతంత్రం ఇవి ఇతర ప్రాణులకి లేదు ఋషులు సిద్ధాంతం లేదా కర్మ నియమం అమలు జరగటంలో నాలుగు విషయాలున్నాయని కనుగొన్నారు మొదటిది కారణం లేకుండా ఏ కార్యం జరగదు కారణం అంటే గత కాలంలో జరిగిన ఓ కర్మ లేదా పని రెండు కార్యంగా కనిపించేది మరో రూపం ధరించిన కారణమే కార్యం ఇప్పుడు జరిగిన కర్మ లేదా పని అయితే కారణం ఎప్పుడో జరిగిన కర్మ లేదా పని ఎప్పుడో జరిగిన కర్మలోంచి ఇప్పుడు జనించే కర్మే కార్యం మూడు కార్యంలోంచి కారణాన్ని తీసేస్తే కార్యం ఇక కొంచెం కూడా ఉండదు నేడు జరిగే కర్మని అంటే కార్యాన్ని గతంలో చేసిన కర్మలోంచి అంటే కారణంలోంచి తీసేస్తే అప్పుడు కార్యం రద్దయిపోయి ఇక ఉండదు నాలుగు అంటే కారణం కార్యంలో నిండుగా సన్నిహితంగా ఆవరించి ఉంటుంది గతంలో చేసిన కర్మ అయిన కారణం నేడు ఫలితంగా లభించే కార్యంలో ఆవరించి ఉండటం వల్లే గత కర్మ తాలూకు ఫలితంగా నేటి కర్మ అనగా ఫలితం జరుగుతోంది